ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. న్యాయాన్ని రక్షించే చదువు చదువుతో ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేసిన నిందితులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విశాఖలోని విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోలను తీసి ఆమెను వేధించిన ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీష్, రాజేష్లను పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ను విధించింది. విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందిన లా విద్యార్థిని తనతో పాటు చదువుతున్న మరో వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలని వీరు నిర్ణయించారు. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. గత 1 ఆగస్టు ఆమెను కొంబలాకొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే నెల 13 తన స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రియుడు స్నేహితులు ముగ్గురు కూడా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారు. ప్రియుడే దగ్గరుండి అతని ఫ్రెండ్స్తో మూకమ్మడిగా అత్యాచారం చేయించాడు. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించిన ఆ యువతి మౌనంగా ఉండిపోయింది. తర్వాత అత్యాచారం చేసిన దృశ్యాలను చూపెట్టి ప్రియుడితో పాటు అతని ఫ్రెండ్స్ కూడా ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడగా కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. జరిగిన విషయం వారికి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టి 4 నిందితులను అరెస్టు చేశారు. వారిలో మరో నిందితుడు వరుణ్ మోటార్స్లో క్యాషియర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ సిపితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా కల్పించారు.